నేను సీఎం కాబట్టి ఏ చట్టమైనా చేస్తా, కేసులు పెట్టేస్తాం, జైల్లో వేసేస్తాం, భూములు లాగేసుకుంటాం, గనులు పరిశ్రమల్ని మా వాళ్లకు బదిలీ చేస్తామంటే కుదరదు. అది బందిపోట్లు చేసే పని. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పాలించాలి. ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలను గుర్తెరగాలి. ప్రస్తుతం అక్కడక్కడ ఇటువంటి బందిపోటు పాలకులను చూస్తున్నాం. ఇవి రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ డైలాగ్స్. ఈ డైలాగ్స్ అన్నీ ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. ఒకప్పుడు జగన్కు సలహాదారుగా ఉన్న రమేష్ ఇప్పుడెందుకు ఎన్టీ జగన్ రాగం అందుకున్నారు? రాష్ట్రంపై ప్రేమ లేక జగన్పై ద్వేషమా? పివి రమేష్ గతంలో జగన్కు సలహాదారుగా ఉన్నారు. అనేక పాలసీల రూపకల్పనలో సాయం చేశారు. కానీ కొన్ని విషయాల్లో జగన్తో పివి రమేష్ పొసగలేదు. నిబంధనలకు విరుద్ధంగా జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టినందుకు రమేష్ను ఆయన పక్కన పెట్టేశారు. దీంతో గుర్తింపు గౌరవం లేనిచోట ఉండలేక రమేష్ బయటికొచ్చారు. ఇక తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఎమ్మెల్యేను కాబట్టి ఇసుక, మంత్రిని కాబట్టి గనుల్ని దోచేస్తాం, తాను పట్టణాభివృద్ధి మంత్రిని కాబట్టి విశాఖ చుట్టూ ఉన్న భూముల్ని ఆక్రమిస్తా, వాటిని బంధువులు, డ్రైవర్లు, అటెండర్ల పేరుతో మార్చుకుంటానంటే అది ప్రజాస్వామ్యం అవ్వదని పివి రమేష్ అన్నారు. బందిపోట్ల పాలన అవుతుందని, సంక్షేమం అభివృద్ధి వేర్వేరు కాదని, ఒక్కటేనని, రెండూ అవసరమేనని తెలిపారు. డబ్బు పంచడం సులభమే, అందుకు బటన్ నొక్కితే సరిపోతుందని, దానికి ఇంటర్నెట్ ఉంటే చాలని, అదొక్కటే పాలన కాదన్నారు. ప్రజలకు అవసరమైన సమగ్ర సేవలు అందించడమే ప్రభుత్వ పాలన అని చెప్పారు. ఏ గణాంకాలు చూసినా రాష్ట్రం ముందుకెళ్తున్నట్లు అనిపించడం లేదని, రివర్స్ ఇంజిన్తో వేగంగా రాంగ్ రూట్లో వెళ్తున్నామేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు పివి రమేష్. దానికి బాధ్యత రాజకీయ నాయకులు, ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్లదేనని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులది కూడా అని తెలిపారు. ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ కాదని, 500 ఏళ్లకు అవసరమైన పునాది ఇప్పుడు పడుతుందని చెప్పారు. ఇవి చాలా కీలకమైన ఎన్నికలని, త్వరలో 4వ పారిశ్రామిక విప్లవం రాబోతోందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్లతో ప్రపంచమే మారిపోబోతోందని, వాటిని అందిపుచ్చుకోగల నాయకత్వం రాష్ట్రానికి కావాలని తెలిపారు. ఆ నైపుణ్యాలు యువతకు నేర్పించగలగాలని, నాణ్యమైన విద్య వైద్యం ప్రజలకు అందాలని, బోగస్ హామీలన్నీ నమ్మకుండా ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఐఏఎస్లు ఐపీఎస్లు రాష్ట్రంలో నిబంధనల ప్రకారం పనిచేయాలని తెలిపారు. తమ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తన ఆస్తులు మ్యూటేషన్కు అక్కడి ఎంఆర్ఓ, ఇతర అధికారులు ఇబ్బంది పెడుతున్నారని గుర్తు చేశారు. ఒక ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తాను ఇబ్బంది పడుతుంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం పనిచేయకుండా డబ్బు కోసమో రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే సమాజం కూలిపోతుందని చెప్పారు.